Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan bail ruddupai deshavyapta charcha jaragalata. Varla Ramaiah vinta demand. Yavat desham corona sankshobhamlo kuttumittadutunte Andhra Pradesh rashtramlo matram rajakeeyalu tarasthayiki cherukuntunnayi. CM YS Jagan target chestu pratipaksha partylu vimarshalu nityakrutyamga marayi. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాద్దంతం మాత్రం షరామామూలుగా మారిపోయింది. ఇక తాజాగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను సిబిఐ విచారణకు అర్హతమైందిగా తీసుకోవడంతో జగన్ బెయిల్ రద్దు అంశంపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీ నేత వరలరామయ్య జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రఘురామకృష్ణంరాజు జగన్పై వేసిన బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో రాజుగారు మీరు మరీను ఇదే సమయం ముఖ్యమంత్రి గారు జగన్ బెయిల్ రద్దు చేయమని కోరడానికి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన వరలరామయ్య ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో జగన్ కరోనా కట్టడిపై దృష్టి పెడతారా లేక తన బెయిల్ రద్దు వ్యవహారంపై దృష్టి పెడతారా అంటూ షటర్లు వేశారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించిన వరలరామయ్య ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని ఆయన 7వ తేదీన సిబిఐ కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న నిందితుని అధికారం కోర్టుల విచారణకు అడ్డుకారాదు అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు అధికారానికి ప్రాధాన్యత ఇచ్చి ముద్దాయిల పట్ల న్యాయస్థానాలు వివక్ష చూపడం మంచిది కాదు, దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాలి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు నిజంగానే చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క దేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకుని విలవలలాడుతుంటే దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొంటే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే ఏం చేయాలన్న దానిపై జరగాల్సిన చర్చను పక్కన పెట్టి సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై దేశవ్యాప్త చర్చ జరగాలి అని రామయ్య కోరడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇటువంటి అంశాలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సింది ఎలాంటి సమయంలోనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు ఇదే సమయం అంటూ వరలరామయ్యపై దుర్జమెత్తుతున్నారు.